సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వివిధ కేటగిరీల్లో 3966 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నియామక ప్రక్రియ చేపట్టాలని హోం శాఖను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నూతన పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డ్రగ్స్, గంజాయి, తదితర మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రగతి భవన్ వద్ద మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి? సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు కొనసాగినటువంటి తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా తెలంగాణ కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఇటు పోలీస్ శాఖలో నెలకొన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సుమారు 3996 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ఖాళీల భర్తీని కూడా చేపట్టాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో మరొక ఆర్ఎన్బి శాఖలో కూడా 472 పోస్టులకు తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇటీవల వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల మరమ్మతులకు కూడా 1865 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సుమారు 272 పోస్టులు ఏవైతే 472 అదనపు పోస్టులను ఆర్ఎన్బిలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని కూడా ఖాళీల భర్తీని కూడా చేయాలని ఆర్ఎన్బి శాఖలో నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాకుండా ఇటీవల వర్షాలకు దెబ్బతిన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మరమ్మతుల కోసం అత్యవసరంగా ఉపయోగించుకునేందుకు 129 కోట్లను కేటాయించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. అంతేకాకుండా ఆర్ఎన్బి శాఖతో పాటు ఇటు పోలీస్ శాఖలో నెలకొన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఖాళీల భర్తీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆర్ఎన్బిలతో పాటు ఇటు ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి వానలు వరదల కారణంగా ప్రకృతి విపత్తుల కారణంగా దెబ్బతిన్నటువంటి కార్యాలయాల కూడా నిర్మాణానికి 129 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనబడింది. ప్రధానంగా ఈ పోస్టులతో పాటు ఆర్ఎన్బి శాఖలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీస్ శాఖలో సుమారు 3996 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాకుండా నూతన పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్తో పాటు సైబరాబాద్తో పాటు అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా కొత్తగా నిర్మించాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా ఈ పనికి అనుగుణంగా కూడా పునర్వ్యవస్థీకరించేందుకు ఆర్ఎన్బి శాఖలో 472 అదనపు పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా ఈ పోస్టులతో పాటు ఆర్ఎన్బిలో నెలకొన్నటువంటి సమస్యలపైన కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి పత్రికా ప్రకటన కూడా మరి కాసేపట్లో రాబోతుంది. సుమారుగా 5 గంటల పాటు తెలంగాణ కేబినెట్ అనేది కొనసాగింది. ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలపైన ఇటు మంత్రులతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా చర్చిస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.